हाय व्यूअर्स वेलकम टू दुर्गास ऑल इन वन चैनल मन टॉपिक लो ओल्ड एज हेल्दी हैबिट्स गुरिंची तेलुसुकुंदाम। वृद्धाप्यंलो व्याधुलनु निवारिंचडानिकी एक्कुव कालं जीविंचडानिकी आरु अलवाट्लनु हार्वर्ड मेडिकल स्कूल शास्त्रवेत्तलु सूचिंचारु। ई अलवाट्ल पाटिंचडं वलन 50 संवत्सराल वयसुलो अनेक तीव्रमैन व्याधुलु बारिन पडकुंडा निरोधिंचवच्चु। वीट्लो टाइप 2 డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నాయి। హార్వర్డ్ మెడికల్ స్కూల్, హార్వర్డ్ టిహెచ్ చెన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ స్కూల్ ఆఫ్ హెల్త్ జరిపిన పరిశోధనలో ఆసక్తి గొలిపే విషయాలు వెలుగుచూశాయి। 73,196 మంది మహిళల్లో హార్వర్డ్ పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు। వారి పరిశోధనలో 38,366 మంది పురుషుల ఆరోగ్య డేటాను పరిశీలించారు। 4 నుండి 6 అలవాట్లను అనుసరించిన పురుషులు 50 ఏళ్ల వయసులో కూడా 31 సంవత్సరాలు డయాబెటిస్ నుంచి విముక్తి పొందారని పరిశోధన వెల్లడించింది। అదే సమయంలో మహిళలు మధుమేహానికి 34 సంవత్సరాలు దూరంగా ఉన్నారు। ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన 6 విషయాలు ఇవే। మొదటిగా ఆరోగ్యకరమైన ఆహారం। వృద్ధాప్యం ప్రభావాలను నివారించడంలో మానవ ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు। యుఎస్ హెల్త్ ఏజెన్సీ సిడిసి ప్రకారం ప్రతి 4 మరణాలలో ఒకటి గుండె జబ్బుల నుంచి వస్తుంది। ఇది కాకుండా ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, పోషక లోపాలు వ్యాధులకు ప్రధాన ప్రమాద కారకాలు। ఈ ప్రమాదాలను నివారించడానికి ఆహారంలో కూరగాయలు, పండ్ల పరిమాణాన్ని పెంచవలసిన అవసరం ఉంది। రెండవది వ్యాయామం। రోజు 30 నిమిషాలు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి। అవసరమైన వ్యాయామం రోజు చేయాలి। ఇది బరువును తగ్గిస్తుంది, అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది। ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది, అలాగే వృద్ధాప్య ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది। మూడవది శరీర బరువును అదుపులో ఉంచడం। నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కూడా 18.5 మరియు 24.9 మధ్య మానవ శరీర ద్రవ్యరాశి సూచికను కలిగి ఉండడానికి అనువైన పరిస్థితి అని చెప్పారు। 18.5 కన్నా తక్కువ బిఎంఐ ఉన్నవారు తక్కువ బరువు గల వర్గంలోకి వస్తారు। 25 కంటే ఎక్కువ బిఎంఐ ఉన్నవారిని ఊబకాయం అంటారు। ఖచ్చితంగా బరువు పెరగకుండా ఉండేందుకు వృద్ధాప్యంలో ప్రయత్నించాలి। నాలుగవది సమస్యలు ఎలా పెరుగుతాయో చూద్దాం। బాడీ యాస్ ఇండెక్స్ అనేది ఒక వ్యక్తి యొక్క ఎత్తు మరియు బరువు శరీరానికి అనుగుణంగా బరువు ఎక్కువ లేదా తక్కువ ఉందో లేదో నిర్ణయించే కొలత। ఊబకాయం అనేక వ్యాధులకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు। అలాంటి వారికి టైప్ 2 అంటే డయాబెటీస్, క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు, పిత్తాశయ రాళ్ళు వచ్చే ప్రమాదం ఉంది। ఐదవది ధూమపానం మానేయడం। సిడిసి ప్రకారం ధూమపానం క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, ఊపిరితిత్తుల వ్యాధి, డయాబెటీస్ మరియు సిఓపిడికి కారణమవుతుంది। ఇది కాకుండా క్షయ మరియు కంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచడంతో పాటు శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించే రోగ నిరోధక శక్తిని కూడా ఇది బలహీనపరుస్తుంది। ఇక చివరిది మద్యానికి దూరంగా ఉండడం। మద్యం సేవించే అలవాటు శరీరాన్ని అనేక విధాలుగా దెబ్బతీస్తుంది। ఇది మెదడు, గుండె, కాలేయం మరియు క్లోమాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది। మద్యం తాగడం వల్ల అల్సర్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయి। కాబట్టి మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। నా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।